అతనికి అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అతని తల్లి బెదిరించి గొడవ చేయటంతో పెళ్లి చూపులు చూడటానికి ఒప్పుకున్నాడు. అతని స్నేహితుడికి పెళ్లి చూపుల్లో జరిగిన అనుభవాలు అడిగి తెలుసుకున్నాడు. పెళ్లి విషయంలో మారిన కొత్త తరం ఆలోచన విధానం తన అనుభవం గురించి తెలుసుకుందాం. అతని పెళ్లి చూపులు ఎలా జరిగాయి, అసలు ఏమి జరిగింది, ఓ అందమైన అబ్బాయి పండగ చూపుల కథ. అమ్మా ప్లీజ్, నాకు అలా చాలా ఇబ్బందిగా ఉంటుంది, వద్దు అంటూ బతిమాలుతున్నాడు గౌతమ్. నేను వినను, నువ్వు రావాల్సిందే, తేల్చేసింది గౌతమ్ వాళ్ళ అమ్మ సుభద్ర. అయినా పండగలలో చూపులేంటి, పెళ్లి చూపులా పండగ చూపులా, సిల్లీగా లేదు అని చిరాగ్గా అన్నాడు గౌతమ్. పండగలప్పుడు పెళ్లి చూపులు చూడకూడదా, ఏమైనా రోల్ ఉందా, పండగకి ఎలాగూ సెలవులు ఉంటాయి కనుక మళ్ళీ ప్రత్యేకంగా సెలవు పెట్టక్కర్లేదు అంది సుభద్ర. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, మాకిచ్చేదే మకర సంక్రాంతి రోజు ఒకటే, అది ఈసారి వీకెండ్లో కలిసింది, సెలవు పెట్టకుండా ఎలా కుదురుతుంది అన్నాడు గౌతమ్. మరీ అంత అమాయకమైన ప్రపంచంలో నేను లేను కానీ నాకు తెలుసు నీకు సెలవు లేదు అని. పెట్టుకొనిరా, నేను సెలవు పెట్టనక్కర్లేదు అన్నది నిన్ను కాదు సాహితీని, తనకి సెలవులు ఉన్నాయి పండక్కి అంది సుభద్ర. ఈ సాహితీ ఎవరు మధ్యలో అన్నాడు గౌతమ్. అందుకే నీకు అర్జెంటుగా పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటా, సాహితీ ఎవరో అయితే నీకెందుకు చెబుతాను అని కసిరింది సుభద్ర. అర్థం అయ్యిందిలే, నీ సెటైలు ఆపు, ఎలాగూ ఆ అమ్మాయి కూడా ఇక్కడే కదా, ఇక్కడే ఎక్కడో చూడక మళ్ళీ తాతయ్య వాళ్ళ ఊరు ఎందుకు, అది పండగలలో అన్నాడు గౌతమ్. నీ పనికి మాలిన తెలివితేటలు నా దగ్గర చూపించకు, ఏదో వంకపెట్టి క్యాన్సిల్ చేయించాలి అని నీ ప్లాన్ అంది సుభద్ర. అమ్మా అంటూ ఏదో చెప్పబోయాడు గౌతమ్. ఏంటిరా, ఏంటంటావు ఇంతకీ, రానంటావు అంతేగా, సరే అని టక్మని ఫోన్ పెట్టేసింది. ఆఖరు అస్త్రం ప్రయోగించింది. పిల్ల కుంక, నా దగ్గర నీ వేషాలు అనుకుంది సుభద్ర. పిచ్చి కోపం వచ్చింది గౌతమ్కి, తల్లి అలా ఫోన్ పెట్టేస్తే, ఫోన్ విసిరి కొడదాం అనుకున్నాడు. మళ్ళీ అది లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ అని గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాడు. అంతలోనే తల్లి ముఖం గుర్తొచ్చింది. 2 సంవత్సరాల నుంచి చెబుతుంది పెళ్లి చేసుకోమని, తనకేమో కొంతకాలం ఫ్రీడమ్గా ఎంజాయ్ చేయాలి అని ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 28 ఏళ్ళు వచ్చేశాయి, అది తల్లి బాధ. మళ్ళీ తల్లికి ఫోన్ చేశాడు గౌతమ్. అక్కర్లేదమ్మా, నువ్వు రానక్కర్లేదు, నా కోసం త్యాగాలు చేయొద్దు అంటూ మొదలుపెట్టింది సుభద్ర. అమ్మా తల్లి, వస్తాను, రాక చేస్తానా, ఇంకా ఆపు నీ మెలోడ్రామా అన్నాడు గౌతమ్ వెటకారంగా. ఒరేయ్, నేను నిన్ను రమ్మన్నది పెళ్లి చూపులకురా, ఏదో బలివటానికి రమ్మన్నట్టు మాట్లాడతావేంటి అంది సుభద్ర. ఆ 2 పెద్ద తేడా ఏం లేదులే అన్నాడు గౌతమ్. అంటే నీ ఉద్దేశం ఏంటిరా అంది సుభద్ర. అమ్మా నీకు నమస్కారం, నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు, అయినా నువ్వు చూస్తే చాలు, నేను చూడక్కర్లేదు, నీకు నచ్చితే ఓకే చెప్పేయ్ అన్నాడు గౌతమ్. బాబు నాయన, ఏ కాలంలో ఉన్నావురా, పెళ్లి చూపులు నీకు, నేను చూస్తే నువ్వు చూసినట్టే ఓకే, మరి ఆ అమ్మాయి వాళ్ళకి కూడా నన్ను చూస్తే నిన్ను చూసినట్టేనా అంది సుభద్ర. నాలుగు ఖర్చుకున్నాడు గౌతమ్. పెళ్లి చూపులు నువ్వు అమ్మాయిని చూడటం ఒకటే కాదు, అమ్మాయి కూడా నిన్ను చూడాలిగా అంది సుభద్ర. సర్లే, ఈరోజు సెలవు పెట్టి రేపు బయలుదేరుతాను, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని కాల్ కట్ చేశాడు. అప్పటికే లేట్ అవుతుంది అని ఆఫీస్కు వెళ్ళి వర్క్లో పడ్డాడు. మధ్యలో ఒకసారి వెళ్ళి బుధవారం వరకు లీవ్ లెటర్ ఇచ్చి వచ్చాడు గౌతమ్. మధ్యాహ్నం లంచ్లో అడిగింది కవిత, ఏంటి సెలవు పెట్టినట్టున్నారు అని. అబ్బాయి గారు పండగ చూపులకి వెళ్తున్నారు అన్నాడు కవిత వాళ్ళ భర్త శంకర్. అప్పుడే అక్కడికి వస్తూ, పండగ చూపులా, అదేంటి అడిగింది కవిత. పండగ సంబరాలలో భాగంగా జరిగే పెళ్లి చూపులు అన్నాడు శంకర్. రేయ్ అన్నాడు గౌతమ్. అతని ముఖం ఎర్రగా అయ్యింది. అయ్యో అదంతా సిగ్గే అంది కవిత. కవిత ప్లీజ్, నాకసలే చాలా కంగారుగా ఉంది అన్నాడు గౌతమ్. ఏం, ఇదే ఫస్ట్ టైం అనా, మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది పెళ్లి చూపులలో, మీరు టిప్స్ కావాలంటే అడగవచ్చు అంది కవిత. గౌతమ్ శంకర్ ఫ్రెండ్స్, ఒకే ఆఫీసులో వేరే వేరే డిపార్ట్మెంట్స్. శంకర్ పెళ్లి అయ్యాక కవిత జాబ్కి గౌతమ్నే రిఫరెన్స్ ఇచ్చాడు. గౌతమ్ కవిత ఒకే డిపార్ట్మెంట్, శంకర్ వేరే డిపార్ట్మెంట్. అవును, 4, 5 అయినట్టున్నాయి అన్నాడు గౌతమ్. నా నెంబర్ 4, మరి 5 ఎప్పుడయ్యింది
అంది కవిత. వాడేదో మాట వరుసకు అన్నాడు వదిలే అన్నాడు శంకర్. అయితే మీ పెళ్లి చూపుల ప్రహసనాలు చెప్పాలి అంది కవిత. మీకు పని లేదేమో, నాకు బోలెడు పని ఉంది అని తప్పించుకోపోయాడు శంకర్. సరే అయితే గౌతమ్, ఎలాగూ రేపు ఊరు వెళ్తున్నారు కదా, ఈరోజు ఇంటికి భోజనానికి వచ్చేయండి. ఎలా అయినా మీ ఫ్రెండ్ పెళ్లి చూపుల వివరాలు తెలుసుకోవాల్సిందే అంది కవిత. ఈసారి శంకర్ మొహం ఎర్రపడింది. అది చూసి గౌతమ్, కవిత గట్టిగా నవ్వారు. శంకర్ ఇంకా ఉడుక్కున్నాడు. ఎవరి క్యాబిన్కి వాళ్లు వెళ్లి వర్క్లో పడ్డారు. అనుకున్నట్టే డిన్నర్ అయ్యాక మొదలుపెట్టాడు శంకర్ తన పెళ్లి చూపుల సీన్ 1. అమ్మాయి కూడా బెంగళూరులో ప్రాజెక్ట్స్ చేయటానికి వచ్చింది. తన దగ్గర నీ నెంబర్ ఉంది, తనే ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెబుతుంది, వెళ్ళి కలువు అని ఫోన్ పెట్టేశాడు శంకర్ తండ్రి కృష్ణమూర్తి. అది శంకర్ బెంగళూరులో జాయిన్ అయిన కొత్త. అప్పటికి గౌతమ్ చెన్నైలో జాబ్ చేసేవాడు. శంకర్ ఒక్కడే రూమ్లో ఉండేవాడు. ఈలోపు ఫోన్కి మెసేజ్ వచ్చింది సిటీ సెంటర్లో ఉన్న కాఫీ డేకి రమ్మని. రైట్ కార్నర్ టేబుల్ దగ్గర తన కోసం వెయిట్ చేయమని, పెళ్లి చూపులు కదా అని కొంచెం ఫార్మల్గా రెడీ అయ్యి వెళ్ళాడు. తనకు చెప్పిన టేబుల్ దగ్గర కూర్చున్నాడు శంకర్. కొంచెం సేపటికి స్మార్ట్గా స్టైల్గా ఉన్న ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. బార్బీ డాల్ గుర్తొచ్చింది శంకర్కి. అంత సన్నగా ఉంది అమ్మాయి. టైట్ జీన్స్ టీషర్ట్ వేసుకొని చాలా క్యాజువల్గా వచ్చింది. శంకర్ అని ప్రశ్నించింది. హా అంటూ షేక్ హ్యాండ్ కోసం చాపాడు శంకర్. పట్టించుకోకుండా 1 మినిట్ అని ఇద్దరిని కలిపి సెల్ఫీ తీసింది. దాన్ని ఇన్స్టాలో అనుకుంటా అప్లోడ్ చేసింది. అప్పుడు కూర్చొని వాట్సాప్ అంది ఆ అమ్మాయి. ఉంది అన్నాడు శంకర్. వాట్ అంది అమ్మాయి. అదే వాట్సాప్ ఉంది అన్నాడు శంకర్ స్పష్టంగా. నాకు తెలుసు, దానికేగా నేను మెసేజ్ చేసింది అంది ఆ అమ్మాయి చిరాగ్గా. ఓ వెర్రినవ్వు నవ్వాడు శంకర్. ఆర్డర్ కోసం బాయ్ వచ్చాడు. మెమో చూసి డెవిల్స్ ఓన్ అంది ఆ అమ్మాయి. అతను శంకర్ వైపు చూశాడు. శంకర్కి కాఫీ అలవాటు లేదు, అందులో రకాలు తెలియవు, ఇదే ఫస్ట్ టైం. ఏదో పైన పేరు కనపడితే వేలు పెట్టి చూపించాడు శంకర్ పలకటం రాక. వాడో నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మౌనంగా ఫోన్ చూస్తోంది ఆ అమ్మాయి. శంకర్ ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఏదైనా మాట్లాడదామని గొంతు సవరించాడు శంకర్. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది ఆ అమ్మాయి. ఈలోపు ఆర్డర్ వచ్చింది. తను ఆర్డర్ ఇచ్చింది కోల్డ్ కాఫీ. స్ట్రాతో నెమ్మదిగా సిప్ చేస్తోంది. శంకర్ ఆర్డర్ ఇచ్చింది వేడిగా పొగలు కక్కుతోంది. చిన్నగా సిప్ చేశాడు. నోరు కాలింది. కాఫీ చాలా చేదుగా ఉంది. తాగకుండా కప్పుని చూస్తూ కూర్చున్నాడు శంకర్. ఈలోపు ఆ అమ్మాయి ఫోన్కు వరుసగా మెసేజెస్ రావటం మొదలుపెట్టాయి. వాటిని చూస్తూ చాలా నెమ్మదిగా సిప్ చేస్తోంది. పేరేంటి అని అడగాలి అని తలెత్తాడు శంకర్. అప్పటికే లేచి నిలబడింది ఆ అమ్మాయి. ఓకే బై, మనకి కంపాటబిలిటీ లేదు, ఫ్రెండ్స్ రేటింగ్ కూడా యావరేజ్ అంది భుజాలు షర్క్ చేస్తూ. శంకర్కి ఆ అమ్మాయి చెప్పిన ముక్క ఒక్కటి అర్థం కాలేదు. అలా పేరు కూడా తెలియకుండానే పెళ్లి చూపుల ప్రహసనం ముగిసింది. టేబుల్ మీద సగం సగం తాగిన కోల్డ్ వేడి కాఫీలు ఉత్తర దక్షిణ ధృవాల్లా శంకర్ని వెక్కిరించాయి. బాయ్ బిల్ తెచ్చాడు. 650 రూపాయలు అయింది. అది కాకుండా ఇంకో 150 టిప్. శంకర్ చెప్పింది విని గౌతమ్ నవ్వు కంట్రోల్ చేసుకుంటున్నాడు. శంకర్ ఫీల్ అవుతాడు అని. కవిత మాత్రం పగలబడి నవ్వింది. ఆ సమయంలో శంకర్ ముఖం ఊహించుకొని, అందుకే చెప్పనన్నది, అయినా ఇందులో నవ్వటానికి ఏముంది, నా అమాయకత్వం తప్ప అన్నాడు శంకర్. సారీ సారీ, ఇంకెప్పుడు నవ్వను, చెప్పు మరి రెండోది అంది కవిత ఆతరంగా. ఏంటి చాలా వెటకారంగా ఉన్నట్టు ఉంది అన్నాడు శంకర్. చాచా అలాంటిదేం లేదు, ఏదో క్యూరియాసిటీ అంతే అంది కవిత. రెండవసారి పెళ్లి చూపులు రెస్టారెంట్లో ఏర్పాటు చేశారు. అమ్మాయి తండ్రే లంచ్ ఆర్డర్ పెట్టి వీళ్ళని మాట్లాడుకోమని తను వేరే టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అమ్మాయి కూడా బాగుంది పద్ధతిగా. వాళ్ళ పేరెంట్స్ కొంచెం దూరంలో కూర్చున్నారు. ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది. అప్పటికి శంకర్ కొంచెం సిటీ కల్చర్కి అలవాటు పడ్డాడు. కొలీగ్స్లో అమ్మాయిలు కూడా ఉండటం వల్ల ఇదివరకటిలాగా బెరుకు లేకుండా ఫ్రీగానే మాట్లాడుతున్నాడు. మీ గురించి చెప్పండి కీర్తి అన్నాడు శంకర్. అంటే మనోడికి కొంచెం జ్ఞానోదయమై పెళ్లి చూపులకు రాకముందే అమ్మాయి పేరు కనుక్కున్నాడు అన్నమాట. MBA చేస్తున్నాను అంది. ఆమె మధ్య మధ్యలో తండ్రి వైపు చూస్తోంది. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా సడన్గా అడిగింది కీర్తి.
కతుక్కుమన్నాడు శంకర్. అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న మరి. ఉన్నారు అంటే చెడ్డవాడు అంటారు, లేరు అంటే మ్యాటర్ లేదేమో అంటారు. అందుకే ఏదో కాలేజ్ క్రష్లే, పెద్దగా ఏం లేవు అన్నాడు శంకర్. తన ఫోన్ టేబుల్ మీద పెట్టింది. వాల్పేపర్ చిట్టితో పాటు ఎవరో అబ్బాయి. అన్నయ్యేమో అనుకుంటే నిలబడిన విధానం అలా లేదు, అలా అని అడగలేడు. తను చూడాలనే పెట్టినట్టు ఉంది అని అనుమానం వచ్చింది. అందుకే నైస్ ఫోటో ఫ్రెండా అని అడిగాడు శంకర్. అంతకంటే ఎక్కువ అంది కీర్తి. చురుగ్గా చూశాడు శంకర్. అదే బెస్ట్ ఫ్రెండ్ అంది కీర్తి తడబడుతూ. అమ్మాయి తండ్రి కూడా అత్తమాను ఇటే చూస్తున్నాడు. ఏదో తేడా కొడుతోంది, అయినా బాగోదు అని మాట్లాడలేదు. మీ గురించి చెప్పండి అన్నాడు శంకర్. మీరు చెప్పండి అంది కీర్తి. తన జాబ్ ఆఫీస్ ఏదో చెప్తున్నాడు. తను మాత్రం ఫోన్ చూస్తోంది, వింటుందో లేదో కూడా తెలియలేదు. చెప్పడం ఆపేశాడు శంకర్. అది కూడా తెలియదో అవాయిడ్ చేస్తుందో అర్థం కాలేదు. అమ్మాయిలు తెలివైన వాళ్ళు, తమ ఇష్టాన్ని చేతలలో కూడా చూపించగలరు. ఓకే అని శంకర్ లేచాడు. వెళ్తాను అన్నట్టు నాకు ఓకే అని తడబడి, మా నాన్నకి ఓకే అయితే నాకు ఓకే అంది కెత్తి. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని అర్థమయ్యింది, మీ డాడీతోనే చెప్పొచ్చుగా. మళ్ళీ ఎవరితోనూ ఇలా చూపులని ఆడుకోకండి, అందరూ నాలా ఉండరు అన్నాడు శంకర్. సారీ, ఈ విషయం మా డాడీకి చెప్పకండి అంది కెత్తి. ఈలోపు అమ్మాయి తండ్రి ఆత్రంగా వచ్చాడు. సారీ అంకుల్, మీ అమ్మాయికి నాకు సరిపోదు, ఏమనుకోవద్దు అన్నాడు శంకర్. ఏం, నా కూతురికేం తక్కువ అన్నాడు అమ్మాయి తండ్రి. శంకర్ బిత్తరపోయాడు ఆ మాటకి. నా కూతురికేం తక్కువ, అసలు నీ ముఖానికి పిల్లని ఇస్తాను అనటం ఎక్కువ. వద్దంటే నా కూతురు వద్దనాలి, నువ్వొద్దనటం ఏంటి అన్నాడు ఆ అమ్మాయి తండ్రి. శంకర్కి ఏం చెప్పాలో తెలియలేదు. తెల్లబోయి చూస్తున్నాడు. డాడీ అంటూ ఏడుస్తున్నట్టు నటన మొదలుపెట్టింది కీర్తి. నువ్వెందుకురా ఏడవటం, ఏడిస్తే నీలాంటి బంగారాన్ని వద్దు అనుకున్నందుకు వాడే ఏడవాలి అన్నాడు ఆ అమ్మాయి తండ్రి. వళ్ళు మండిపోయింది శంకర్కి. చటుక్కున తన చేతిలో ఫోన్ లాక్కొని ఆమె ఫేస్ ముందు పెట్టి అన్లాక్ చేసి ఆయన చేతిలో పెట్టి, ముందు మీ అమ్మాయి మనసులో ఎవరున్నారో కనుక్కోండి అని విసురుగా బయటకు వచ్చేశాడు శంకర్. గౌతమ్ మాట్లాడలేదు. అబ్బో ఎంత వేరియేషన్, మొదటి చూపులకి రెండవ చూపులకి మీలో అంది కవిత. మరి ముచ్చటగా మూడోది కూడా చెప్పండి అంది కవిత. ఈసారి నేను మా నాన్నకి సీరియస్గా చెప్పేశాను, ఈ పట్నం వాళ్ళు నాకు సెట్ అవరు అని, ఏదైనా పల్లెటూరు అమ్మాయిని చూడమని, ఇలా హోటళ్లలో కాకుండా చక్కగా ఇంటి పట్టుని ఏర్పాటు చేయమని. మా అమ్మ మురిసిపోయింది. మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే పెదనన్న కొడుకు అప్పటికే అడిగారట, కానీ మా నాన్న పడనివ్వలేదట. నేను పల్లెటూరు సంబంధం అనేసరికి వాళ్ళ తమ్ముడికి కబురు పెట్టింది అమ్మ. పెళ్లి చూపులు వాళ్ళింటిలోనే. ఈసారి అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళాను. పెళ్లి చూపులకి పల్లెటూరు వెళ్ళాడు శంకర్. వాళ్ళ అమ్మగారు శ్యామల, నాన్నగారు కృష్ణమూర్తితో కలిసి. పల్లెటూరు అంటే ఏదో సినిమాలలో చూపించినట్లు బియ్యం బస్తాలు, ఆవులు అలా ఏం లేవు, సిటీలో ఇల్లులాగే ఉంది. మర్యాదగా ఆహ్వానించారు. పెళ్లి కూతురు కళ వచ్చింది. నిజంగానే చాలా కళగా ఉంది. కానీ శంకర్ చూపులు ఆమె చేతిలో ఉన్న కుక్కపిల్ల దగ్గర ఆగిపోయాయి. అవి అంటేనే పడదు శంకర్కి. తల వంచుకొని కుక్కపిల్లని ముద్దు చేస్తోంది కళ. సిగ్గుపడకమ్మా, బావే కదా అన్నారు శ్యామల. ఇక్కడెందుకు, బావకి పైన నీ గది చూపించమ్మా అన్నారు అమ్మాయి తండ్రి చంద్రయ్య. ఇద్దరూ పైకి వెళ్లారు. ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కానీ ఆమె చేతిలో కుక్కపిల్ల మాత్రం గుర్రా అంటోంది శంకర్ని చూసి. అచ్చొచ్చో, అంకుల్ నీకు నచ్చలేదా బేబీ అని అడిగింది కళ. ఇంకెవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాడు శంకర్. డౌట్ లేదు, కుక్కతోనే మాట్లాడుతోంది అని అర్థమయ్యింది. ఆమె రూంలోకి వెళుతూనే చూశాడు, ఆమె పెద్ద ఫోటో గోడకి తగిలించి ఉంది. పట్టు పావడాలో కూలింగ్ గ్లాసెస్లో జడ తిప్పుతూ ఉన్నట్లు. దాని కింద పెద్ద టెడ్డీ బేర్, టేబుల్ మీద ఆ కుక్కపిల్లని పట్టుకుని ఉన్న ఫోటో ఉంది. ఇవన్నీ చూసి అప్పటికే ఆ అమ్మాయి మెంటాలిటీ అంచనా వేస్తున్నాడు శంకర్. ఏదో మాట్లాడాలి కదా అని, కుక్కలంటే ఇష్టమా అన్నాడు శంకర్. శంకర్ గొంతు విని అది అరవటం మొదలుపెట్టింది. షుషు, దాన్ని కుక్క అంటే దానికి కోపం అని దానివైపు తిరిగి, నా బుజ్జి కదూ, చాలి బేబీ, అంకుల్కి నీ పేరు తెలియదు కదా, మమ్మ ఇప్పుడు చెప్తుందట, ఇంకెప్పుడు అలా పిలవరు, ఓకేనా అంది. మండిపోయింది శంకర్కి. ఛీ,
నేను దీనికి అంకులేంటి అని మళ్ళీ బాగోదు అని ఊరుకున్నాడు. కానీ కుక్క, శంకర్ ఒకరిని ఒకరు సీరియస్గా చూసుకుంటున్నారు. దీని పేరు మిల్కీ. కుక్క అంటే కోపం దానికి. రేపు పెళ్ళైతే అది కూడా నాతో పాటు వస్తుంది. ఈ మమ్మాని వదిలి ఉండలేదు అంది కళ. మమ్మానా, రేపు పెళ్ళైతే దానికి నేను డాడీనా? ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు శంకర్. ఏం మాట్లాడాలో తెలియలేదు, మౌనంగా చూస్తున్నాడు. ఈలోపు పన్నమ్మాయి ఫలహారాలు తెచ్చిపెట్టింది. కళ ఓ ప్లేట్లో స్నాక్స్ తీసి దానికి తినిపిస్తోంది. ఆమె ఆ కుక్కను పట్టుకుని ఉన్న చేత్తోనే ప్లేట్లో చేతులు పెడుతోంది. చాలా అనీజీగా అనిపించింది శంకర్కి. నేనేం తయారు చేయలేదు, మీరు తినొచ్చు అని తన జోక్కి తనే నవ్వింది గట్టిగా. వంట రాదని హింటిస్తోంది అనుకున్నాడు శంకర్. లేదు, నాకు కొంచెం హెడేక్గా ఉంది అన్నాడు శంకర్. జాబు గురించి వివరాలు అడిగింది కళ. చెప్పాడు శంకర్. అక్కడ నుంచి మొదలుపెట్టింది బెంగళూరులో అలాట కదా అంటూ. ఆ వివరాలు తాను ఏ సినిమాలో చూసిందో, ఏ వెబ్ సిరీస్లో చూసిందో చెబుతోంది. అర్థమయ్యింది శంకర్కి తనకంటే తాను బెంగళూరులో ఉండటం ఆమెను ఆకర్షించింది అని. దాదాపు పెళ్లి నిశ్చయం అయినట్టే మాట్లాడుతోంది కళ. అయిపోతావు రే అని హెచ్చరించింది అంతరాత్మ. ఇంకాసేపు ఇక్కడే కూర్చుంటే క్రింద అమ్మవాళ్ళు ఏం చేస్తారో అని భయం వేసింది. వెళదామా అన్నాడు శంకర్. కుక్కని బుజ్జగించి అక్కడే వదిలింది. దానికి శంకర్ నచ్చినట్లు లేదు, గుర్రుమని చూస్తోంది. అప్పటికే శంకర్ అమ్మా నాన్నలు శంకర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బయలుదేరటానికి సిద్ధపడ్డారు. ఏంటక్క, ఏమంటాడో కనుక్కో నీ కొడుకు, తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు చంద్రయ్య. శంకర్ గుండెలు దడదడలాడాయి తల్లి ఏం చెబుతుందో అని. తండ్రి వంక దీనంగా చూశాడు శంకర్ రక్షించమని. మావాడు కంపెనీ మారతాడు అంటున్నాడు, అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో అట, అమెరికా కంపెనీ, ఎక్కడో ఎందుకు ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు అని. అదేదో తేలాక పెట్టుకుందాం అన్నారు కృష్ణమూర్తి. అదేంటి బెంగళూరులో ఉండడా, సరే దానిదేముంది, బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. పిల్లంటే ఏదో అలా ఇలా ముహూర్తాలేం పెట్టుకుంటాం, నేను అమ్మాయిని కనుక్కోవాలి, నెమ్మదిగా పెట్టుకుందాం అన్నాడు చంద్రయ్య నర్మగర్భంగా. అమ్మయ్యా అనుకున్నారు ఎవరి మటుకు వాళ్ళు. తిరిగి వచ్చేదారిలో చెప్పారు, అసలు కూతురు గురించి చాలా గొప్పలు చెప్పారంట, ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయో అని. అవి ఎందుకు వద్దనుకున్నారో, రెండు సంబంధాలైతే అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు అని తెలిసి వద్దు అనుకున్నారట. అంటే మేము నీతో కలిసి ఉంటే ఇవ్వరన్నమాట పిల్లని అని అర్థమయ్యింది. అందుకే అలా చెప్పి తప్పించాను అన్నాడు కృష్ణమూర్తి. కవితతో పాటు గౌతమ్ కూడా పగలబడి నవ్వాడు. కవిత అయితే మిల్కీని తలుచుకుని తెగ నవ్వింది. ఈసారి శంకర్ ఉడుక్కోలేదు, తను కూడా శృతి కలిపాడు. ఏరా, ఎప్పుడు ఈ పెళ్లి చూపుల గురించి నాకు చెప్పలేదు అని అడిగాడు గౌతమ్. అవేమైనా ప్రేమ కథలా చెప్పుకోవటానికి, అయినా నా కర్మ కాకపోతే నాకే దొరకాలా అన్నాడు శంకర్. దీనిని బట్టి నాకు జ్ఞానోదయం అయింది. పట్నం వాళ్ళందరూ పాష్గా ఉంటారు అని, పల్లెటూరు వాళ్ళు అందరూ అమాయకులు అని అనేవి అపోహలు అని. తరువాత కళాకి పెళ్ళయింది. అమెరికా సంబంధం, మా సంబంధం తప్పిపోవటం తన అదృష్టం అన్నాడట మామయ్య. ఏమైనా కుక్కల విషయంలో మీ అభిప్రాయాన్ని నేను అంగీకరించను, అవి కూడా ప్రాణులే కదా. వరుసలు కలిపితే ఏమైంది, మా పిన్ని అంతే, తన పెంపుడు కుక్కకి అక్క అని పరిచయం చేసింది నన్ను. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా తర్వాత అలవాటైపోయింది. అవంటే ఎంతో ఇష్టం ఉంటే కానీ అలా పిలవలేం, ఇది మానవత్వమే అంది కవిత. తొక్కేం కాదు, మానవత్వమా, పని మనిషి పిల్లాడు అక్క అన్నాడు అని లాగిపెట్టి కొట్టింది నాకు తెలిసిన అమ్మాయి. మళ్ళీ కుక్కని మాత్రం బ్రో అని పిలుస్తుంది. రాఖీ కూడా కడుతుంది కుక్కకి. తాటి మనిషి మీద ప్రేమ లేదు కానీ అన్నాడు శంకర్. చలో, ఎవరిష్టం వాళ్ళది అన్నాడు గౌతమ్. అది నిజమే అంది కవిత. సరే నేను వెళతా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అన్నాడు గౌతమ్. భోజనానిక లేక పెళ్లి చూపుల కథలు చెప్పినందుక అంది కవిత. రెండింటికి అన్నాడు గౌతమ్ నవ్వుతూ. కవిత శంకర్ ఇద్దరూ గుమ్మం దాకా వచ్చారు. ఆల్ ద బెస్ట్, కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి అని నవ్వాడు శంకర్. హోప్ఫుల్లీ అని బయలుదేరాడు గౌతమ్. మర్నాడు ఉదయం షాపింగ్ చేశాడు గౌతమ్. అమ్మమ్మకి ఇష్టమైన బాలగోపాలుడు బొమ్మ, తాతగారికి గోల్డ్ ఫ్రేమ్ కొన్నాడు, తల్లికి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు. మధ్యాహ్నం ఫ్లైట్ బెంగళూరు నుంచి హైదరాబాదు మీదుగా రాజమహేంద్రవరం వరకు.
అక్కడికి తాతగారు కారు పంపించటంతో అప్పన్నపల్లిలో ఉన్న తాతగారి ఇంటికి చేరటానికి సాయంకాలం 7 అయ్యింది. ఈ కొబ్బరి తోటలు గోదావరి గాలే వేరు అనుకున్నాడు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు కొబ్బరి చెట్లు. మనసు ప్రశాంతంగా అయింది. చిన్నప్పుడు పండగ అంటే వచ్చేసేవాడు. తాత అన్నదమ్ములు దగ్గర దగ్గరలో ఉంటారు. వాళ్లకి తన వయసు మనవలు ఉన్నారు. అందరూ ఆడుకునేవారు. ముందు రోజే తల్లి అక్కడికి చేరింది. గౌతమ్కి తండ్రి లేడు. 3 క్రితం హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. ఆయన ఉద్యోగం తల్లికి రావటంతో తాను గన్నవరంలో ఉద్యోగం చేస్తోంది. సుభద్ర వాళ్ల నాన్న రావణాథం గారిది అప్పన్నపల్లి. ఆయనకి సుభద్ర ఒక్కతే కూతురు. తాతగారు చాలా సరదా మనిషి. గోదావరి ఆప్యాయతలలాగే వెటకారం కూడా కొంచెం ఎక్కువే. ఎరా మనవడా, పెళ్లి కోసం ఎగేసుకుంటూ వచ్చినట్టున్నావు అన్నారు రామనాథం గారు. తాతయ్య, అందుకే ఇక్కడికి రానంది. మీ కూతురే బ్లాక్మెయిల్ చేసి రప్పించింది అన్నాడు గౌతమ్ ఉడుక్కుంటూ. ఉండు నాన్న, అసలే వాడిని కష్టపడి ఒప్పించాను అంది సుభద్ర. పోనీలేమ్మా, ఇష్టపడే వెళతాడు, నాది గ్యారంటీ అన్నారు ఆయన నవ్వుతూ. ఏంటి తాతయ్య, పెద్ద స్కెచ్ ఏదో వేసినట్టు ఉన్నారు అన్నాడు గౌతమ్. ఏంటి, మనవడిని లోపలికి కూడా రాకుండానే హాల్లోనే పెట్టి కుళ్ళుదోకులు మీరును అంటూ వచ్చారు రామనాథం భార్య సావిత్రమ్మ. అమ్మమ్మ, నువ్వెప్పుడు నా పార్టీనే అన్నాడు గౌతమ్. సరే స్నానం చేసిరా, భోజనం చేద్దువు గాని అన్నారు ఆవిడ నవ్వుతూ. గౌతమ్కి అలవాటు లేదు పెందలాడే తినటం. అయినా తాతగారు ఒప్పుకోరు కనుక కామ్గా ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేశాడు గౌతమ్. అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లు చెప్పి ఆయన రూల్ ప్రకారం 9 నిద్రకి ఉపక్రమించారు. తొందరగా నిద్రపోవటం, 4 లేవటం అలవాటు ఆయనకు. మర్నాడు ఉదయం భోగిమంటల హడావిడి. పాలేరు సూరిగాడు అన్ని ముందు రోజే సిద్ధం చేసి ఉన్నాడు. భోగిమంటలు వేసి భోగి దండలు అందులో వేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన బంధువుల కుర్రాడు సురేష్, ఒరే గౌతమ్, నువ్వేనా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అని పలకరించి ఇంకో బంధువు రాముకి ఫోన్ చేశాడు. గౌతమ్ గాడు వచ్చాడు రమ్మని. వీళ్ళందరూ గౌతమ్ తాతయ్య వాళ్ళ అన్నదమ్ముల మనవలు. ఇంచుమించు గౌతమ్ ఏడు వాళ్లే. వీళ్ళకి చివర అలా గాడు చేర్చి చెప్పటం అలవాటు. రాము కూడా రావటంతో అక్కడే ఉన్న మామిడి చెట్టు కింద కట్టిన చప్టా మీద కూర్చొని కబుర్లలో పడ్డారు. రాము సురేష్లకి పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. టిఫిన్కి రమ్మని అమ్మమ్మ కబురు చేస్తే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లారు. అమ్మమ్మ, నేనలా గుడికి వెళ్ళొచ్చి తింటాను అని గుడికి బయలుదేరాడు గౌతమ్. శ్రీ బాల బాలాజీ స్వామివారి గుడి. పండుగ వాతావరణం. వచ్చిపోయే వాళ్లతో కొంత హడావిడిగా ఉంది. కాళ్లు కడుక్కుని వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చొని బయటకు వచ్చాడు. అతని కాళ్ళు తనకు తెలియకుండానే నదివైపు లాక్కిల్లాయి. గౌతమ్కు ఇష్టమైన ప్రాంతం. తెగ ఆడేవాళ్లు ఇసుకలు. చిన్నప్పుడు అందరూ కలిసి, ఏయ్ సాహి, ఇంకా లోపలకు వెళ్లకు అని అరుస్తున్నారు ఎవరో. అటువైపు చూశాడు గౌతమ్. ముందుకు వెళుతున్న వైట్ చుడీదార్ వేసుకున్న అమ్మాయిని చూసి ఇంకో అమ్మాయి నీళ్లల్లో నిలబడి అరుస్తోంది వెనక్కు రమ్మని. అబ్బా నీ కంగారు, ఎందుకు అలా అరుస్తావు అంటూ ఇటు తిరిగి గౌతమ్ని చూసి ఆగిపోయింది. చాలా సింపుల్గా ఉన్న దేవకన్యలా కనిపించింది గౌతమ్ కళ్ళకు. ఆ వైక్షుడి అమ్మాయి పక్క అమ్మాయి చెవిలో ఏదో చెప్పింది. ఆ అమ్మాయి భయం భయంగా చూడటం మొదలుపెట్టింది. కొంపతీసి వీళ్ళు నన్ను ఏ పోకిరినో అనుకోవట్లేదు కదా అని డౌట్ వచ్చింది గౌతమ్కు. అందుకే వెనక్కు తిరిగిపోయాడు. ఏమనుకున్నారో ఏమో, అమ్మాయిలు ఇద్దరూ పరుగు పరుగున గౌతమ్ పక్కనుంచే పారిపోయారు. నిజంగానే భయపడినట్టున్నారు అనుకున్నాడు గౌతమ్. ఇంతలో దేవకన్య వెళ్లేటప్పుడు వెనక్కి ఓ చూపు చూసింది. ఆ చూపు మాత్రం గౌతమ్ గుండెకు గాయం చేసింది. ఇంటికి వచ్చేసరికి గౌతమ్ తాతయ్య ఎదురు వచ్చారు. ఎరా, అలా ఊళ్ళోకి వెళదాం, వస్తావా అని అడిగారు. ఏంటి వచ్చేది పండగ పూట, వాడింకా టిఫిన్ కూడా తినలేదు అంటూ గౌతమ్ అమ్మమ్మ సావిత్రమ్మ గారు లోపలికి లాక్కుని వెళ్లారు. నెయ్యి దట్టించి చేసిన విడి పొంగలి, కొబ్బరి చట్నీ, సాంబారు సూపర్ కాంబినేషన్. అమ్మమ్మ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఫుల్గా లాగించేశాడు. ఈలోపు సురేష్, రాము, ఇంకొంతమంది కజిన్స్ వస్తే అందరూ అలా తోటలోకి వెళ్ళి చిన్నప్పటి సంగతులు నెమరు వేసుకున్నారు. గౌతమ్ అక్కడకు వచ్చి 5 ఇంజనీరింగ్లో ఉండగా కాలేజీలో పండుగ 3 సెలవులు. వచ్చి వెళ్లటానికే సరిపోవు అని రాలేదు. తరువాత
తర్వాత తండ్రి చనిపోయిన సంవత్సరం రాకూడదు అని రాలేదు. జాబ్లో చేరాక సంక్రాంతి రోజు ఒకటే సెలవు అని లాస్ట్ ఇయర్ కూడా రాలేదు. ఇంటికి తిరిగొస్తుంటే కనిపించారు సీనయ్య తాత. కళ్ళ మీద చెయ్యి పెట్టుకుని పట్టి చూస్తూ ఎవరు అని అడిగారు. మన పాటి మీద రామనాథం తాత మనవడు తాత అన్నాడు రాము. ఓరోరి నువ్వా, పిల్లని చుట్టానికి వస్తున్నావన్నాడు మీ తాత అని యగాదిగా చూసి, ఏరా అలా ఎండిపోయిన తాడి చెట్లాగా అయిపోయావు, తింటున్నావా లేదా అన్నాడు. ఏమనాలో తెలియక ఓ వెర్రినవ్వు నవ్వాడు గౌతమ్. సర్లే ఎల్లు, ఎండదెబ్బ తగులుద్ది అన్నాడు మళ్ళీ. అంతే అందరూ పట్టుకున్నారు. అవునరా, నువ్వొచ్చింది పెళ్లి చూపులుకా అని, అందుకే ఇక్కడ పెళ్లి చూపులు వద్దన్నాను. అమ్మ వినలేదు అని తిట్టుకున్నాడు గౌతమ్ మనసులో. అమ్మాయి ఎవరు అని అడిగితే తెలియదు అన్నాడు గౌతమ్. అందరూ కలిసి ఊళ్ళో పెళ్లి కావలసిన అమ్మాయిలు ఎవరో, వాళ్లల్లో గౌతమ్కి సూటయ్యే అమ్మాయి ఎవరై ఉంటారో అని గెస్ చేయటం మొదలుపెట్టారు. ఈలోపు ఇల్లు వచ్చింది. గౌతమ్ను వదిలి వాళ్లు వెళ్లిపోయారు. వీధి అరుగు మీద తాతయ్యతో పాటు పెద్దలు ఎవరో కూర్చున్నారు. అందుకే పెరటి వైపు నుంచి లోపలకు వెళ్ళాడు. అమ్మా ప్లీజ్, వీళ్ళందరి ముందు ఇబ్బందిగా ఉంది, నాకు ఇక్కడ పెళ్లి చూపులు అవి వద్దు అన్నాడు గౌతమ్. సుభద్రాని పక్కకు తీసుకుని వెళ్ళి, పెళ్లి చూపులంటే వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళు పెట్టిన స్వీట్స్ తిని అమ్మాయిని చూసి రావటం కాదు, సాయంకాలం 5 గంటలకు వల్ల గుడికి వెళదాం. అమ్మాయి వాళ్ళ అమ్మ జయ నాకు చిన్నప్పటి స్నేహితురాలు, తను సాహితిని తీసుకొని గుడికి వస్తుంది, పరిచయం చేస్తాం, మాట్లాడు, నచ్చితే సరే, నీకెలా నచ్చుతుందో నాకు తెలియదా అని గౌతమ్ చెంప మీద చిన్నగా తట్టింది సుభద్ర. థ్యాంక్ యూ మా, యూఆర్ ద బెస్ట్ అని అమ్మని హక్ చేసుకున్నాడు గౌతమ్. సాయంకాలం అనుకున్నట్టుగానే గుడికి వెళ్లారు సుభద్ర గౌతమ్. అప్పటికే వీళ్ళ కోసం చూస్తోంది జయ. పరిచయాలు అయ్యాక పూలు పట్టుకుని వస్తున్న సాహితీని చూపించింది జయ. వైట్షూడి అమ్మాయే, నీలం అనార్కలి డ్రెస్లో. గౌతమ్ పెదాలపైకి నవ్వు వచ్చి చేరింది. ఒకరికి ఒకరు పరిచయాలు అయ్యాక అందరూ కలిసి దైవ దర్శనం చేసుకున్నారు. మండపం పక్కన మెట్లపై కూర్చున్నారు. అక్కడ కాసేపు కూర్చొని జయ వాళ్ళ ఇంటికి వెళ్లారు. వీధిలోనే ఉన్నాడు మోహనరావు, సాహితీ వాళ్ళ నాన్న. గౌతమ్ను పరిచయం చేసింది సుభద్ర. లోపలికి వెళ్లబోతూ సాహితీతో, అలా వెళ్లి గౌతమ్కి తోట చూపించి మాట్లాడుకుని రండి అంది జయ. ఇద్దరూ తోటవైపు వెళ్లారు. ఇలా చెట్ల మధ్య పూల మొక్కలు ఆకుకూరలు చాలా శ్రద్ధగా పెంచారు అన్నాడు గౌతమ్. నాన్నకి ఇష్టం ఇలా అంది సాహితీ. మళ్ళీ ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికే, ఇలా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నాడు గౌతమ్. మీకు ఇదే ఫస్ట్ టైంనా ఇలా అంది సాహితీ. అందుకే కొంచెం భయంగా ఉంది, మరి మీకు అన్నాడు గౌతమ్. ఇది 2వది, ఫస్ట్ టైం నాకు అలా అనిపించింది అంది సాహితీ. మరి నచ్చలేదా అన్నాడు. అడిగాక 4 ఖర్చుకున్నాడు గౌతమ్. ఏం అడుగుతారు లేండి అని అక్కడ ఉన్న చైర్లో కూర్చోమని సైగ చేస్తూ గౌతమ్ కూర్చున్నాక తను కూర్చుంది. మరీ బిజినెస్ మైండెడ్ పర్సన్, మాట్లాడుతాను అంటే ఇలా తోటలోకి వచ్చాం, మొదటి మాటేంటో తెలుసా, ఎంత చేస్తుంది ఈ తోట అని అడిగాడు. ఉన్న అరగంటలోనూ తానెక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేశాడో, నా శాలరీని నేనెలా మేనేజ్ చేసుకోవాలో లెక్చర్ ఇచ్చాడు. పెళ్లి చూపులకు కాదు, తన బిజినెస్ ప్రమోషన్కి వచ్చినట్లు ఉంది అనిపించింది అంది సాహితీ. అందమైన అమ్మాయిని మాని తోట వాల్యూ చూశాడన్నమాట అని నవ్వాడు గౌతమ్. ఆమె చెక్కిళ్ళు ఎరిపెక్కాయి. అప్పుడు అర్థమైంది తనేమన్నాడో. అర్థమై సారీ అన్నాడు గౌతమ్. దేనికి అంది సాహితీ. అదే పొగిడాను కదా అందుకు అన్నాడు గౌతమ్. అదేంటండి అలా గాలి తీసేశారు, పొగడతనా, నిజం కాదా అంది సాహితీ ఆశ్చర్యంగా. అయ్యో నిజమే, మీరు ఇబ్బంది పడతారు అని సారీ చెప్పాను అంతే అన్నాడు గౌతమ్. ఇద్దరు నవ్వుకున్నారు. సరే ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు నా గురించి అని అడిగింది సాహితీ. నేను అలా ఏమీ అనుకోలేదు, చెప్పాలంటే నాకింకా పెళ్లి చేసుకోవాలి అని లేదు, అమ్మ తొందర పెడుతోంది అన్నాడు గౌతమ్. నేను అంతే, జాబ్ వచ్చాక చేసుకుంటాను అన్నాను అని ఆగారు నాన్న. జాబ్ వచ్చాక మొదలు పెట్టారు. మొదటి సంబంధం నాన్న ఫ్రెండ్ తెచ్చారు. ఇదేమో ఈ మధ్య మా అమ్మ ఆంటీ కలిశారట ఏదో ఫంక్షన్లో, అప్పట్నుంచి మొదలు పెట్టింది అంది సాహితీ. పొద్దుట అలా పరిగెత్తారు, భయపడ్డారా అన్నాడు గౌతమ్. లేదు సిగ్గుపడ్డాను, మీ ఫోటో ఆంటీ చూపించారు,
నేను మీకు నచ్చుతాను అని నమ్మకం ఆంటీకి. అందుకే నా ఫోటో మీకు పంపలేదు అంది సాహితి. అబ్బో చాలా కుట్రే ఉందైతే అన్నాడు గౌతమ్ నవ్వుతూ. ఇలా ఇద్దరూ నెమ్మదిగా మాటల్లో పడ్డారు. ఎంతసేపు మాట్లాడుకున్నారో టైమే తెలియలేదు. సాహితి ఫోన్ రింగ్ అయితే ఈ లోకంలోకి వచ్చారు. అప్పటికే చీకటి పడింది. సాహితి వాళ్ళ అమ్మ జయ ఫోన్. వచ్చేస్తున్నాం అని చెప్పి తలెత్తింది సాహితి. తను లేచి చెయ్యి చాపాడు గౌతమ్ నవ్వుతూ. ఆ చెయ్యి అందుకుని లేచింది సాహితి. చేతులు పట్టుకుని వస్తున్న గౌతమ్ సాహితీని చూసి పెద్దలు ముగ్గురు ఆనందించారు. మోహన్ రావు గారు పంతులు గారికి ఫోన్ కలిపాడు ముహూర్తాలు పెట్టడానికి రమ్మని. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.